नमस्ते एम न्यूज़ को स्वागत कार्तिक मासाने पुरस्करिंचुकोनी पिठापुरम मोहन नगर लो गला श्री लक्ष्मी गणपति सीताराम आंजनेय स्वामीवारी देवस्थानंलो कार्तिक दीपोत्सव कार्यक्रम अत्यंत वैभवंगा जरिगिंदि। ఈ దీపోత్సవ కార్యక్రమంలో పిఠాపురం ఎమ్మెల్యే పెండం దురబాబు పాల్గొని కార్తీక దీపాలను వెలిగించారు. అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మాజీ కౌన్సిలర్ ఏక సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దురబాబును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ ఏక సత్యనారాయణ ఎమ్మెల్యే దురబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పైలా రమేష్ నాయుడు, పాదగయ చైర్మన్ ఆగంటి ప్రభాకర్, బాలిపల్లి రాంబాబు, పాలూరి రాంబాబు, పితాని కాశి, నడిగట్ల చింతలరావు, గుండ్ర రాజబాబు, కొట్టేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. प्रसाद कल्याण मंत्रेमें टेंपल की मैं निध प्रजल निध मन अयार सहकार एमएलए सहकार कटा आ रोज मन एमएलए गार गुड़ की नीने सहाय से अड़गर का तमर वस्तने आनंदमन भोजन दच्चर वर्त यह भोजन खर्च नैने अयार इच्छर చాలా చక్కగా జరిగింది. ఇప్పుడు నేను అయ్యగారిని కోరుకునేది ఏంటంటే సార్ని కోరుకునేది దోపు దవజాలకి ప్రభుత్వం నుంచి ఏమైనా నిధులు తీసుకొస్తే మన కళ్యాణంకి అన్నింటికి మాకు సక్రంగా అవుతుంది అనేసి ఒకటి. రెండోది ఏంటంటే మేము సామాన్యులు ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఇక్కడ పెళ్లి అక్కడ కమ్యూనిటీ కింద ఇస్తే అక్కడ భోజనాలు కూడా మేము ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి రెండు అయ్యే సార్ని మేము కోరుకుంటున్నాం. ఏక సత్యబాబు గారు వారి కుటుంబ సభ్యులు వారి యొక్క టీం అంతా కూడా ఈ ప్రాంతంలో మోహన్ నగర్లో ఈ టెంపుల్ నిర్మాణం కొరకు ఎంతో వేయి ప్రజలు కోరి ఇక్కడ ఉండే చుట్టుపక్కల ప్రజానికి అందరికీ కూడా ఈ టెంపుల్ ఒక దైవ సన్నిధిగా ప్రతి ఒక్కరూ చూసుకునే విధంగా అత్యంత వైభవంగా తీర్చిదిద్దడం దాంట్లో భాగంగా దానికి కమ్యూనిటీ హాల్ కూడా కట్టాలని కోరడం జరిగింది. తప్పనిసరిగా త్వరలో దానికి శాంక్షన్ చేయించి ఆ కమ్యూనిటీ హాల్ని కూడా అలాగే దూపదీప నైవేద్యాలకి వారు కోరడం జరిగింది. అది కూడా నేను వెంటనే చేస్తానని చెప్పేసి రేపే వారిని ఒక అప్లికేషన్ పెట్టమంటున్నాను. వెంటనే నేను మంత్రి గారితో కమిషనర్ గారితో ఓకే చేయించి తప్పనిసరిగా మనం చేస్తాం. ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.